అండ్ యశోద టాపిక్ వచ్చింది కాబట్టి సుమంత గారు ఆవిడ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఆ ఫిలిం చేసిన టైంలో సో మీరు కూడా ఆన్ సెట్స్ ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది వాట్ ఎక్కడ మాకు అసలు ఎక్కడ ఏం తెలియలేదు అండి ఆల్మోస్ట్ మేము వీవర్ ఆల్సో లైక్ అన్ ఆడియన్స్ అంటే మాకేం ఆవిడకున్న ఇష్యూస్ కానీ హెల్త్ కాంప్లికేషన్స్ కానీ ఏది వైట్ పని ఇవ్వలేదు అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్న ఈ మధ్య ఉన్నంత సీరియస్గా అప్పుడు ఆవిడ లేరు మీరు చూసుంటారు దట్ ఫిలిం ప్రమోషన్స్ టైంలోనే ఆవిడ పబ్లిక్గా చెప్పారు దట్ ఇట్లా ఉంది నాకు బాగాలేదు హెల్త్ అని చెప్పేసి బికాస్ ఎవరికైనా డౌట్ వస్తుంది ఎందుకు ప్రమోట్ చేయట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అని సో ఆవిడకి ఇవ్వాల్సి వచ్చింది స్టేట్మెంట్ అదర్ దెన్ దట్ ఐ డోంట్ థింక్ ఆ ఇది లేకపోయి ఉంటే షీ వుడ్ హావ్ నెవర్ టోల్డ్ అసలు ఎవరికి బయటపడేవాళ్ళు గారేమో బికాజ్ మాకైతే అసలు ఏం వీ డెంట్ హ్యావ్ అ క్లూ ఆవిడ హెల్త్ గురించి కానీ ఆవిడ కష్టం గురించి కానీ ఏం తెలియలేదు జస్ట్ సమ్ టైమ్స్ 7 o'clock రావాల్సింది 9 o'clock వచ్చి ఆర్ 9 o'clock రావాల్సిన పర్సన్ నేను ఆఫ్టర్నూన్ నుంచి ఒక 1 o'clock నుంచి వస్తాను అని చెప్పి ఇలాంటివి వినేవాళ్ళు చిన్న చిన్న పోస్ట్పోన్మెంట్స్ అయ్యేవి తప్పితే అసలు ఎక్కడ ఇంపాక్ట్ అవ్వలేదు సినిమాకి వీ వుడ్ జస్ట్ హియర్ ఏదో దగ్గో తుమ్ము అనుకుంటాం కదా ఒంట్లో బాగాలేదు అని అనుకుంటే వీ విల్ నాట్ థింక్ ఇట్స్ అ సీరియస్ ఇష్యూ తప్పితే షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ అందుకని ఇంకా 10 పెరిగింది ఆవిడ మీద ఉన్న రెస్పెక్ట్ మాకు తెలిసిన తర్వాత అండ్ మేము మొత్తం సినిమాలో కూడా మా క్యారెక్టర్స్ లేవు సో వీ డోంట్ నో ఆవిడ స్టంట్స్కి ఎంత కష్టపడ్డారు ఎగ్జాక్ట్లీ అనేది బట్ ఒక ప్రాబ్లం పెట్టుకొని అది చేయడం మామూలుగా చేయడమే అదొక కష్టం సో ఇంత ప్రాబ్లం పెట్టుకొని ఆవిడ చేయడం అనేది డెడికేషన్కి.